నమస్తే అన్న, అందరికి నమస్కారం. కువైట్ లోని అన్ని సరిహద్దులు ఓడరేవులలో కొత్తగా ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ స్కాన్ పౌరులు మరియు ప్రవాసులకు ఆందోళన కలిగించే విషయం కాదని చెప్పి, ఎందుకంటే ఇది ప్రయాణికులు కువైట్ దేశం నుంచి బయటికి వెళ్లకుండా లేదా ప్రవేశించకుండా నిరోధించదని చెప్పేసి మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. చాలా మంది మనం చూసుకుంటే కొత్త బయోమెట్రిక్ విధానం వచ్చిన తర్వాత చాలా మంది తమ యొక్క ప్రయాణాలపైన నిషేధం పడుతుందని చెప్పి భయపడుతూ ఉన్నారు. అలా భయపడవలసిన అవసరం లేదని చెప్పి మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే కువైట్ లోని పౌరులు మరియు ప్రవాసులు, గల్ఫ్ దేశస్థులు, సందర్శకులతో సహా దేశానికి వచ్చే వారి కోసం ప్రస్తుతం భద్రతా డేటాబేస్ ను రూపొందిస్తూ ఉన్నామని చెప్పి అధికారులు తెలిపారు. తదుపరి దశలో ఈ బయోమెట్రిక్ ఫీచర్ అకామా రెన్యువల్ కు అనుసంధానించబడుతుందని చెప్పి, అలాగే బయోమెట్రిక్ స్కాన్ 21 ఏళ్ల వయసు ఉన్న వారికి మాత్రమేనని చెప్పి, 2002 అంతకు ముందు జన్మించిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. కువైట్ లో 2002 తర్వాత జన్మించిన వారికి ఇది వర్తించదని చెప్పి అధికారులు వెల్లడించారు. ఈ బయోమెట్రిక్ విధానం క్రిమినల్ ఎవిడెన్స్ విభాగానికి పంపబడుతుందని చెప్పి, సరిహద్దుల్లో 49 పరికరాలను అమర్చామని చెప్పి, అలాగే ఈ యొక్క కేంద్రాలు 24 గంటలు పనిచేస్తాయని చెప్పి అధికారులు వెల్లడించారు. కేవలం మేము ఇప్పుడు ప్రస్తుతం డేటాను మాత్రమే తీసుకుంటున్నామని చెప్పి, అలాగే ఈ యొక్క డేటాను క్రిమినల్ ఎవిడెన్స్ విభాగానికి పంపిస్తాము, భవిష్యత్తులో ఎవరైనా సరే నేరాలకు పాల్పడితే క్రిమినల్ ఎవిడెన్స్ విభాగానికి ఈ యొక్క సమాచారం పంపించడం వల్ల నేరస్తులను తొందరగా పట్టుకునే అవకాశం ఉంటుందని చెప్పి అధికారులు తెలియజేశారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని చెప్పి, కేవలం ప్రస్తుతానికి బయోమెట్రిక్ విధానంలో డేటాను మాత్రమే తీసుకుంటూ ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఇందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.